రెండో తీర్మానం ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం నిజాయితీగా కష్టించే మనస్తత్వం గుండెల నిండా ఆశయ స్ఫూర్తి బతుకు కోసం పోరాడే ధైర్యం ఉత్తరాంధ్ర ప్రజల సొంతం వారికి అవి ఆయుధాలు వాటిని ఈ ప్రాంత పాలకులు తమ ఊనికి కోసం పకడ్బందీగా ధ్వంసం చేశారు రెక్కల కష్టం మీద బతికి రోజు కూలి నుంచి విద్యావంతుడైన యువకుడు వరకు ఎవరైనా సరే తమ కన్న సందుల్లోనే ఉండాలనే పాలకుల వైఖరి వలన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో వెనక్కి నెట్టివేయబడింది ప్రకృతి ప్రసాదించిన వనరులు పుష్కలంగా ఉన్నా అవి ప్రజలకు చేరకుండా చేస్తున్నారు ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవంతో భాగమైన హస్తకళ నైపుణ్యాలు కళారూపాలు సాహిత్యాలను ప్రోత్సహించకపోవడం పాలకుల వ్యూహంలో భాగమే పేదవాడికి ఎకరం భూమి కూడా మిగలకుండా కుటుంబ పాలన కోసం మాఫియా రాజ్యాన్ని స్థాపిస్తూ అభివృద్ధి అంతా తమ వాళ్ళకే వెనుకబాటుతనం మాత్రం ప్రజలకే అనే సూత్రాన్ని అమల్లోకి తెచ్చారు ఓ వైపు తీరం మరోవైపు పచ్చటి భూములు ఉన్న ఉత్తరాంధ్రలో సామాన్య కుటుంబాలకు మిగిలింది కన్నీరే సొంత ఊరిని కన్నీటితో విడిచిపెట్టి తమకు ఏ మాత్రం సంబంధం లేని పరాయి ప్రాంతాలకు వలస జీవితం గడపాలని ఎవరు కోరుకుంటారు ఉపాధి కోసం కాదు విద్య కోసం వైద్య కోసం కూడా పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోయేలా చేస్తున్నారు కనీసం రోడ్లు వేయలేని ఈ వ్యక్తులు రాజధానులు రాష్ట్రవాదాల గురించి మాట్లాడుతున్నారు ఉద్దానం అంటే కొబ్బరి తోటల ప్రాంతం అని కాకుండా కిడ్నీ వ్యాధులకు కేరాఫ్ అనడం ఎవరికి గర్వ కారణం ఈ రోజుకి వైద్యం కోసం రోగులను మంచాలపైన మోసుకొని పరుగులు తీసి దౌర్భాగ్యమైన కళలు కనిపిస్తున్నాయి ఈ కష్టాలు కన్నీళ్లు రూపుమాపులానే పాలకులు మనకెందుకు రండి కదిలి రండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు మనందరం కూడా భరోసా ఇద్దాం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధి తోటి అడుగులు వేస్తాం 2014 విభజన చట్ట ప్రకారంగా వెనకబడిన ప్రాంతాలకు రాయలసీమలో ఉన్న జిల్లాలకు ఉత్తరాంధ్ర ఉన్న జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు కేటాయించాలి సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం మన ప్రభుత్వంలో జనసేన ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అథారిటీని నిర్మాణం చేస్తాం ఏర్పాటు చేస్తామని యువశక్తి వేదికగా ఈరోజు ఈ రెండో తీర్మానం మీ ముందు ప్రవేశపెడుతున్నాను మీరందరూ కూడా చేతులెత్తి ఈ తీర్మానాన్ని బలపరచమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ